ஒலி ஒலில ரங்கவோலி சமக்கேல்ல போலி, ஒலி ஒலில ரங்கவோலி சமக்கேல்ல போலி, ஒலி பண்டுகொச்சினதே போலி சமக்கேல்ல போலி, ஒலி பண்டுகொச்சினதே போலி சமக்கேல்ல போலி, குட்ட குட்ட திருகி நாடே போலி சமக்கேல்ல போலி, குள்ளடந்த பூப்பு தெச்சி போலி சமக்கேல்ல போலி, கோலம்ல கல்பி நாடே போலி சமக்கேல்ல போலி, தள்ளி చెట్టు చూస్తే చిన్న గుంది, లొట్టి చూస్తే పెద్ద గుంది, చెట్టు చూస్తే చిన్న గుంది, లొట్టి చూస్తే పెద్ద గుంది, తాగినాక లేద్దామంటే కోన చుట్టూ తాగుతుంది, తాగినాక లేద్దామంటే కోన చుట్టూ తాగుతుంది, చిన్న చిన్న సటాచి పిరి సంకన పెట్టి ఎడికి పోతావు మేదరసాన్ని, సటాచి పిరి సంకన పెట్టి ఎడికి పోతావు మేదరసాన్ని, కనరాణి అరే కనరాణి గట్ల నడుమరా, నా సామి రంగ కాని కళ్ళు మూకి వస్తరా, కనరాణి గట్ల నడుమరా, నా సామి రంగ కాని కళ్ళు మూకి వస్తరా, ముంతటి జొన్నలు తెచ్చి మూడు ముద్దల సంగడి చేసి, ముంతటి జొన్నలు తెచ్చి మూడు ముద్దల సంగడి చేసి, యా బాత్ హై స్వాతి పాటకి వారియర్స్ టీమ్ జడ్జెస్ మార్క్స్ రికార్డ్ చేయాలి, ప్లీజ్ రికార్డ్ యువర్ మార్క్స్. మార్క్స్ రికార్డ్ అయిపోయాయి, మార్క్స్ తెలుసుకునే ముందు జడ్జెస్ కామెంట్స్ తెలుసుకుందాము. మను గారు, స్వాతి మిక్సింగ్ సాంగ్ సూపర్, ఆ ఫోర్స్ బ్రహ్మాండమైన ఫోర్సు, వాయిస్ షేక్ అయినందుకు ఎక్కువైంది ఆ శృతి, ఫోర్స్ ఎక్కువైందన వల్ల దేనికి రెండో పల్లవి నుంచి రెండో పల్లవి, ఫస్ట్ పల్లవి బాగుంది, రెండో పల్లవి నుంచి నాలుగో పల్లవికి వచ్చేటప్పటికీ ఒక చిన్న షేక్ వస్తుందంటే శృతి ఎక్కువై ఉండాలి లేదంటే ఫోర్స్ ఎక్కువై ఉండాలి. కానీ ప్రజెంటేషన్, ఆ మిక్సింగ్ సాంగ్, సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. కోటి గారు మీరేమంటారు? స్వాతి అంటే ఫుల్ రా వాయిస్ అనేది, రాలో ఆ స్టైలు రిథమిక్ చాలా బాగా సూపర్. అంతే, నువ్వెందుకు టెన్షన్గా అవుతున్నావు, ఎందుకు టెన్షన్ అవుతున్నావు, సూపర్ ఏది నవ్వు, ఎస్ అది అది పిల్లలు ఒకసారి అశోక్ తేజ గారు ఏదో సార్ చెప్పినట్టు టెన్షను టెన్షన్ పడటమో లేకపోతే ఉద్వేగానికి లోన్ కావడమో జరుగుతూ ఉంది తప్ప, స్వాతి బ్రహ్మాండంగా పడింది, మంచి సెలెక్షన్ చేసుకుంది, ప్రతి పల్లవికి న్యాయం చేసింది, గుడ్. ఓకే స్వాతి, మరి మార్క్స్ చూద్దాము. మనో గారు ఇచ్చిన మార్క్స్ 9 out of 10. కోటి గారు స్వాతికి ఇచ్చిన మార్క్స్ 9 out of 10. అశోక్ తేజ గారు కూడా 9 marks ఇచ్చారు. అంటే స్వాతి ఇవాళ నీ టోటల్ మార్క్స్ 90%. స్వాతి ఈ సెమీఫైనల్ ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్లోనూ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఈరోజు ఇప్పటి వరకు సెమీఫైనల్స్లో తను పాడినటువంటి అన్ని పర్ఫార్మెన్సెస్ కన్నా ది బెస్ట్గా 90% సంపాదించుకుంది. స్వాతి మీ జడ్జెస్ ఏమంటారో విందాము. మంచి మార్కులు ఇచ్చారు. ఓకే, టెన్షన్ పడక మాట్లా, ఇంకా అది మళ్ళీ చెప్పడం అవుతుంది, పునరుక్తి అవుతుంది, కానీ టెన్షన్ ఎందుకు, హాయిగా అయిపోయింది, బాగా స్టామినాతో పాడినావు, జానపదాలు ఎట్లా పాడినా అట్లా పాడినావు, కొంచెం పైకి పోయినప్పుడు కొంచెం అది ఒక్క ఒక్క పాటలో వచ్చింది లాస్ట్ పాటలో,
కొంచెం వచ్చింది కానీ అది మా షేకింగ్ ఏం నో ప్రాబ్లం సార్. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ డౌట్ కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటా. ఇటువంటి వాయిసెస్ జనరలీ ఆ బ్రైట్నెస్ ఆ వాల్యూమ్ మెయింటైన్ చేయటం అది సాధ్యం అసలు? అంటే త్రూ అవుట్ తను ఎనర్జీ అంత ఎనర్జీ ఉండటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజ్కి చాలా చిన్నప్పటి నుండి పాడి పాడి అలవాటు అని ఉంటుంది. ఏమ్మా తను ఫోక్ సాంగ్స్ బాగా చిన్నతనం నుండి పాడుతున్నావు కదా, అదో నా ఎనర్జీ అసలు. అంటే నోట్ ఫస్ట్ నోట్ నుంచి ఆఖరి అక్షరం ఆ నోట్ వరకు కూడా అదే వాల్యూమ్ మెయింటైన్ చేయటం ఇట్స్ నాట్ ఎ జోక్ అసలు. ఓకే సో స్వాతి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.